నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఉచిత వైద్య శిబిరాలతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి సనత నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్పేట్ డివిజన్ కలాసిగూడలో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బస్తీలలో ఇలాంటి శిబిరాలను మరిన్ని నిర్వహించాలని సూచించారు. వైద్య శిబిరంలోని ప్రతి కేంద్రం వద్దకు వెళ్లి అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. 2010 నుండి ప్రతి సంవత్సరం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణాగౌడ్, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కిషోర్, విజయ్, మక్తాల ఫౌండేషన్ అధ్యక్షులు జలందర్ గౌడ్, శేఖర్ గౌడ్, వేణు, శివ, వెంకటేష్, ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ కళాశిపూడ కమ్యూనిటీ హాల్లో ఇంత మంచి జోహన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణకర్త యొక్క బర్త్ సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ సంస్థ యొక్క చీఫ్ జలందర్ భాయ్ అండ్ ఆయన యొక్క ఈ స్వచ్ఛ భారత్ ఈ ఏరియా మొత్తం అందరు మెంబర్స్తో ఇక్కడ కమిటీ హాల్లో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా తను ప్రపంచానికి ప్రింటింగ్ మిషన్ అందించినటువంటి జోహన్స్బర్గ్ ఆయన గుటెన్బర్గ్ యొక్క స్మృతి చిహ్నంగా ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందరిలో ప్రపంచంలోనే ప్రింటింగ్ ప్రెస్ ఎవరు ఆవిష్కరించారు, అసలు ప్రింటింగ్కి మూలం ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఇంత గొప్ప ఆయన ఆవిష్కరణకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క స్మృతి చిహ్నంగా ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నా జలందర్ గౌడ్ బ్రదర్ని అందరినీ అక్కడ టీం మెంబర్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రింటర్స్ డే సందర్భంగా మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కలాసిగూడలోని కమ్యూనిటీ హాల్లో మన జలందర్ గౌడ వారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రింటర్స్ డే మనం జాన్ గుటెన్బర్గ్ 14th సెంచరీలో మనకి ఈ రోజైతే ఏదైతే మనం చదువుతున్నామో ఈ పేపర్స్ కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన కృషి వల్ల మనం ఈరోజు చదవడం జరుగుతుంది. వారిని గుర్తు చేసుకుంటూ ప్రింటర్స్ డే సందర్భంగా మన జలందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటము దీంట్లో భాగస్వామ్యందుకు సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ ఏరియా ప్రజలంతా కూడా ఇట్టి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారి యొక్క హెల్త్ చెకప్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.